ఎంబ్రాయిడరీ. ఇప్పుడు ఇంతకు ముందు అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లో చాలా వరకు అయితే నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది చూపించాను కదా. సో ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్ లోన బీడ్స్ తోటి అండ్ స్టోన్స్ తోటి మగ్గ వర్క్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఏదైతే థ్రెడ్ వర్క్ జరీ వర్క్ ఉంటుందో అలాంటి వర్క్ అయితే టోటల్ గా ఫినిష్ అయిన తర్వాత మనకు బీడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బీడ్ వర్క్ కూడా కంప్లీట్ అయినాక చేతితోటి స్టిక్ చేసే ఇలాంటి కొన్ని కుందన్స్ ఉంటాయి కదా, ఇలాంటి కుందన్స్ అన్ని మనం స్టిక్ చేసుకోవాలి. కొన్ని స్టోన్స్ కుందన్ ఇలాంటివైతే మనకు బీడ్స్ స్టోన్ మిషన్లోనే వస్తాయి అన్నమాట కొన్ని. సో ఇలా టోటల్గా అయితే మనకు మగం వర్క్ లాగా వస్తుంది. దీంట్లో స్ప్రింగ్ రాదు, స్ప్రింగ్ లాంటిది జోర్జోజీ ఉంటుంది, అలాంటిది మనం వేసుకోవచ్చు. కొన్ని డిజైన్స్ అయితే 100% మగం వర్క్ లాగా మనం చేయొచ్చు, కొన్ని డిజైన్స్ లైక్ జోర్జోజీ ఉన్నవి ఇంకా 4-5 కలర్స్ షేడ్స్ పెట్టి బీడ్స్ చేస్తారు కదా, సో అలాంటి కొంచెం ఇబ్బంది లేదు. అంటే ఆల్మోస్ట్ మనకు 100% కూడా మనం ఇందులోనే సేమ్ సిమిలర్గా మగ్గం వర్క్ లాగా మనం చేయొచ్చు అనమాట. అండ్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకి ఇందులో ప్లస్ పాయింట్ మగ్గం వర్క్లో చేసిన బీడ్స్ ఏంటంటే ఏదైనా ఒక స్టిచ్ పోయినా కూడా టోటల్గా వర్క్ అనేది పోతుంది. ఇందులో మనకు ఆ ప్రాబ్లం అనేది లేదనమాట, ఎందుకంటే ఇది కింద పైన స్టిచ్ లాకింగ్ ఉంటుంది కాబట్టి స్టిచ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనకు ఎక్కడ కూడా ఏ బీడ్ అనేది ఊడిపోవడం కానీ లేకుండా అలా పోవడం అనేది అవ్వదు. ఇవన్నీ స్టిచ్ అయినా వాష్ చేసినా మనం ఏమీ పోదు. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతాయంటే వాళ్ళకు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మహాలక్ష్మి సాయంగా.